అపోస్తలైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణైన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడ్డు గాని నీతివంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైందని మనం ఎరుగుదము. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసములను చేసి తిని గాని కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడును. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. సకల యుగముల్లో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. నా కుమారుడువైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమే ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైనను అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానుకు అప్పగించితిని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదయ్యున్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారయ్యుండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటికై నేను ప్రకటించువాడునుగాను అపోస్తలునుగాను విశ్వాస సత్యముల విషయములో అన్ని జనులకు బోధకునుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట్లేదు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణుకువియు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకును స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా?
మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డపరిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్సుడును అతిథి ప్రియుడును బోధింపతగినవాడునయుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొంచు తనింటివారిని బాగుగా ఏలువాడై ఉండవలను. ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరక పోయినీడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకొండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలను. అలాగునే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను మిగులు మద్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించువారినై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకునువారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయముల్లో నమ్మకమైన వారినై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. శీఘ్రంగాను యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతులకు కనబడును, రక్షకుడని జనుల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసుల కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నేడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండువు. అపవిత్రములైన ముస్లిమ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబోవు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణయుంచి ఉన్నాము. గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము. కాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి ఎందే సాధకము చేసుకునుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందువు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. వృద్ధుని గద్దింపుక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్కచెల్లెలనని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండును సన్మానింపుము.
అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుములు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియుండి దేవుని మీదనే తన నిరీక్షనుంచుకొని విజ్ఞాపనముల ఎందును ప్రార్థనల ఎందును రెయ్యింబగులు నిలకడగా ఉండును. సుఖభోగముల ఎందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదైయుండును. వారు నిందారహితులయుండునట్లు ఇలాగ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడైయుండును. 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారము చేయి ఊనుకొనినదైతే ఆమెను విధవరాండ లెక్కలో చేర్చవచ్చును. యవనస్సులైన విధవరాండను లెక్కలో చేర్చుకునవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడుగోరుదురు. మరియు వారింటింట తిరుగులాడుచు బద్దకు రాండ్రగుటుకు మాత్రమే కాక ఆడరాని మాట్లాడుచు వదరుబోతులను పరులు జోలికి పోవారగుటుకును నేర్చుకుందరు. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమేయకుండవల్లని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైతిరి. విశ్వాసరాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండ్రుని ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయటికై దానిమీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలను. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచువలను. ఇందుకు నూచెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవల్లని దేవుని ఎదుటను క్రీస్తుయేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. త్వరపడి యవని మీదనైనను హస్తనిక్షేపణము చేయకుము. పరుల పాపముల్లో పాలివాడై ఉండకుము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. మరికొందరి పాపములు వారి వెంటే వెళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచుబడుచున్నవి. బయలుపడనివి దాచబడ నేరవు. తిమోతికి రాసిన 1:6 దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలను. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములు గూర్చియు వాగ్వాదములు గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములను చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారుమయుండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుడుకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొన్రి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకున్నందుకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయునగు సర్వాధిపతి యుక్త కాలములు యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేడు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికి ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. దేవుని ఎందే నమ్మికి ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొంచు మేలు చేయువారును సత్క్రియలు అను ధర్మ గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయముల్లో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. యేసుతో అనుదినం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు బైబిల్ పఠనము మరియు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు యేసుతో అనుదినం ప్రత్యేక వాక్య సందేశాలు ఆరాధన టీవీ ఛానల్ ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 11:30 వరకు వీక్షించవచ్చు. డోంట్ లివ్ ఇన్ పానిక్ సిట్యుయేషన్. మరి భయభ్రాంతుల్లో లోనవద్దు ఎవరు. ఆల్వేస్ బిలీవ్ గాడ్. దేవుని మీద నమ్మకం ఉంచండి. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. గాడ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ దిస్ కరోనా వైరస్ వెరీ సూన్. ఈ కరోనా వైరస్ కి దేవాది దేవుడు ఒక ముగింపు అనేది నిర్ణయించాడు. గాడ్ హస్ సెడ్ ఇన్ ద బైబిల్ 365 టైమ్స్ డోంట్ బి అఫ్రైడ్. 365 సార్లు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ప్రభువైన దేవుడు మాట్లాడాడు. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. Let's all pray for the entire globe. భూగోళం అంతటి కొరకు మనం ప్రార్థించాలి. Emergency call for prayer. ప్రార్థన కొరకు ఇది అత్యవసరమైన పిలుపు. 2 దినవృత్తాంతాల గ్రంథం 7:14 లో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. Cry before God. దేవుని ఎదుట ప్రార్థించి మరపెట్టుదురు గాక. Father in heaven. పరలోకమందున తండ్రి. We pray for everyone, Lord. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. Lord, save everyone, Master. ప్రభువా, ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి. Save our people in North India and South India. ఉత్తర భారతదేశంలోను దక్షిణ భారతదేశంలో మా ప్రజలందరిని రక్షించండి. Let this virus stop in Jesus name. యేసు నామములో ఈ వైరస్ ఆగిపోవును గాక. Let this virus be stopped. ఈ వైరస్ ఆగిపోవును గాక. Father Lord, we pray for people in Italy. ఇటలీలో ఉన్న దేశస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. Father, remember everyone in Italy, oh God. ప్రభు, ఇటలీలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. Save them, Master. ప్రభు, వారిని రక్షించండి. Pray for Spain. స్పెయిన్ కొరకు ప్రార్థన చేద్దాం. Save Spain, oh God. దేవా, స్పెయిన్ దేశమును రక్షించుము తండ్రి. Jesus, save people in Spain. యేసు, స్పెయిన్ లో ఉన్న ప్రజలను రక్షించుము ప్రభు. Lord, we also pray for people in USA. ప్రభు, USA లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. Father, forgive United States. తండ్రి, యునైటెడ్ స్టేట్స్ ను క్షమించండి. Save them from this virus. ఈ వైరస్ నుంచి వారిని రక్షించండి. Save people in United States, oh God. యునైటెడ్ స్టేట్స్ లో ప్రజలను రక్షించండి తండ్రి. Lord, we pray for all Gulf countries. గల్ఫ్ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. Brothers and sisters, those who are working in Gulf countries, Lord, we pray for everyone. Prabhu, maa deshasthulainatvanti naina bharatiyulu kuda Gulf deshallo pani chestunna vaari koraku prati okkari koraku prarthistunna. Save them, Lord. Vaarini rakshinchandi tanni. Remember people in China and save them. China lona prajalanu gnyapakam chesukurandi, rakshinchandi. Father, save people in Germany. Germany lona prajalanu రక్షించండి తండ్రి. లార్డ్, వి ఆల్సో ప్రే ఫర్ ఇరాన్. ఇరాన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వి ప్రే ఫర్ పీపుల్ ఇన్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పీపుల్ ఇన్ యూరప్. యూరప్ లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సేవ్ దెమ్ ఓ గాడ్. ప్రభువాని రక్షించండి. డెలివర్ దెమ్ ఓ గాడ్. విడుదల దయచేయము తండ్రి. లార్డ్, వి ప్రే ఫర్ పీపుల్ ఇన్ యూకే. యూకే లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎవ్రీబడి ఇన్ లండన్ బి సేవ్డ్. లార్డ్ జీసస్, వి ప్రే ఫర్ పీపుల్ ఇన్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ లో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సేవ్ దెమ్ మాస్టర్. ప్రభువాని రక్షించండి. People realize God's love. దేవుని ప్రేమను ప్రజలందరూ గ్రహించుదురు గాక. Then people may turn to God and say, Lord, save us. ప్రజలందరూ దేవుని తట్టు తిరిగి ప్రభువామను రక్షించమని వారు వేడుకొందురు గాక. Let the salvation come to every house. ప్రతి గృహమునకు రక్షణ కలుగును గాక. Let thy will be done. నీ చిత్తమే జరుగును గాక. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Amen. లేదు లేదు ఏ శిక్ష లేదు క్రీస్తు నందు
పాపమంతా యేసు రక్తం తీసివేయును, నీ జీవితమంతా యేసు నామం మార్చివేయును, నీ పాపమంతా యేసు రక్తం తీసివేయును, నీ జీవితమంతా యేసు నామం మార్చివేయును. ఇక పైన పడకు నీవు ధైర్యముగా ఈ